ఎన్నో ఏళ్ల కల సాకారం కానుంది. అనంతవాసులు సుదీర్ఘంగా ఎదురు చూస్తున్న రహదారుల విస్తరణ వచ్చేసింది. అనంతపురం నగరంలో ప్రధాన సమస్యగా మారిన ట్రాఫిక్కు పూర్తి స్థాయిలో చెక్ పెట్టేలా 4 లేన్ల రహదారి ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దాదాపు 310 కోట్ల రూపాయలతో చేపట్టబోయే ఈ భారీ ప్రాజెక్టులో నగరంలోని పలు ప్రాంతాలను కలుపుతూ అత్యాధునిక హంగులతో ప్రధాన రహదారి ఏర్పడబోతోంది. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీ నుంచి కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికరమైన వివరాలను వెల్లడించారు. అర్బన్ లింక్ డివైడింగ్ పథకంలో భాగంగా అనంతపురం నగరానికి 4 లేన్ల రహదారి నగర నడిబొడ్డున 4 వరుసల వంతెనను నిర్మించనున్నారు. అనంతపురం శివారు ప్రాంతంలోని పంగల్ రోడ్ నుంచి టీవీ టవర్, కలెక్టరేట్, సూర్యనగర్, క్లాక్ టవర్ మీదుగా బళ్ళారి చౌరస్తా వరకు 8 కిలోమీటర్ల మేర 4 లేన్ రహదారిని నిర్మించనున్నారు. అదేవిధంగా క్లాక్ టవర్ సమీపంలో ప్రస్తుతం ఉన్న వంతెనను 4 వరుసలుగా విస్తరించి నూతన బ్రిడ్జిని నిర్మిస్తారు. గతంలో అనేక మార్లు రహదారుల విస్తరణ, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఏర్పాటు తదితర సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకువచ్చింది. స్థానిక ఎమ్మెల్యేలు సైతం పలుమార్లు సమస్యను కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అనంత ప్రాజెక్టు అమలుకు సుముఖత వ్యక్తం చేశారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఈ రహదారి నిర్మాణానికి 90 కోట్ల రూపాయలు ప్రకటించారు. అదనంగా 220 కోట్ల రూపాయలు కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అంగీకారం తెలిపారు. దాదాపు స్వాతంత్రం వచ్చినప్పుడు నిర్మించిన అనంతపురం క్లాక్ టవర్ ఫ్లైఓవర్ ఇప్పుడు శిథిలావస్థ దశకు చేరుకుంది. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి చొరవతో క్లాక్ టవర్ ఫ్లైఓవర్ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి నేటి వరకు క్లాక్ టవర్ బ్రిడ్జి ఎన్నో సేవలందించింది. అయితే కాలానుగుణంగా జనాభా రద్దీ పెరగడం, వాహనాల సంఖ్య గణనీయంగా పెరగడంతో వంతెన భద్రతపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనికి తోడు తరచూ రోడ్ల మరమ్మతులు, బ్రిడ్జి కింద పెచ్చులు ఊడిపోవడంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు వస్తాయోనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్లాక్ టవర్ బ్రిడ్జిని తొలగించి 4 లేన్ల వంతెన ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో నగరవాసుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. రోడ్ల విస్తరణ, వంతెన నిర్మాణం ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రహదారుల విస్తరణ కోసం ఎంతో కష్టపడ్డామని, భూగర్భ డ్రైనేజీని కూడా అతి త్వరలోనే తీసుకువస్తామని ఆయన స్పష్టం చేశారు.